వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మామూలుగా మనము ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, బొలింజర్ బ్యాండ్స్, ఎంఏసిడి, తర్వాత ఆర్ఎస్ఐ, అలానే మూవింగ్ యావరేజెస్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా మా వీడియోస్లో. ఇవన్నీ మా నార్మల్గా ఇవన్నీ జనరల్గా ఊరికే అప్లై చేసి చూద్దాం. ఇది మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, అవన్నీ మనం నేర్చుకున్నారు కదా. ఇవాళ మన మార్కెట్ రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది ఇవాళ ఒకసారి అవన్నీ మనం అప్లై చేసి చూద్దాం. ఓకేనా? మూవింగ్ యావరేజెస్, అలానే బొలింజర్ బ్యాండ్స్, అలానే ఎంఏసిడి, అలానే ఆర్ఎస్ఐ. ఓకే, ఆ తర్వాత సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలాగో మామూలుగా చేస్తాము. ఓకే, జస్ట్ అవన్నీ చూసి ఒకసారి మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది తెలుసుకుందాం. ఓకేనా? జస్ట్ మీకు ఐడియా రాకోసం, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఆ వీడియో చూస్తున్నారు కదా. ఏం చదవాల్సిన అవసరం లేదు, వేరే ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నా వీడియోస్ కొంచెం అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి వింటూ ఉండండి, అవన్నీ నేర్చుకోండి. మీకు ఆల్మోస్ట్ చెప్తున్నాయి కదా, 80% మీకు కంప్లీట్ అయిపోయిన టెక్నికల్స్. మీరు ఇంట్రాడే షార్ట్ టర్మ్ అయినా మిడ్ టర్మ్ అయినా ఈజీగా చేయవచ్చు. ఓకే, ఎట్లా అంటే అవన్నీ నేర్చుకున్న తర్వాత కొంచెం ఓపిక ఉండాలి. అంటే ఆ ఇప్పుడు మనకు ఆ పొజిషన్ అనేది ఇప్పుడు మనం ఎవ్రీడే ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అవి నేర్చుకున్నారు కదా ఇవన్నీ, మిగతా మీవైతే ఏవైతే ఇండికేటర్స్ నేర్చుకున్నారు అవి అప్లై చేయండి. అవి వాటిలో ఒక 2-3 ఇండికేటర్సు సిగ్నల్, ఒకటే సిగ్నల్ ఇచ్చింది అనుకోండి, అది సెల్ అయినా కావచ్చు, బై అయినా కావచ్చు, అప్ ట్రెండ్ అయినా కావచ్చు, డౌన్ ట్రెండ్ కావచ్చు, కళ్ళు మూసుకొని మీరు ట్రేడ్ చేసేయండి అంతే. సపోర్ట్ రెసిస్టెన్స్ మామూలుగా తీసుకోండి, మీరు ట్రేడ్ చేసేయచ్చు. ఓకే, సో ఏంటంటే ఆ పొజిషన్ కోసం కొంచెం వెయిట్ చేయాలి. ఇన్ కేసు మీరు ఏది సరిగ్గా సిగ్నల్ లేదనుకోండి, వెయిట్ చేయండి, ఓపికతోటి ఉండాలి. ఓకే, ఇది మెయిన్. మనకి మా ట్రేడింగ్ చేయడంలో ఓపిక అనేది, పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి వచ్చింది మనకు ట్రేడ్, మరీ అలానే రేపు అలానే మనం ఈరోజు మనకి ప్రాఫిట్ వచ్చిందనుకోండి, రేపు కూడా మనకు అలానే ప్రాఫిట్ వస్తుంది అన్నది గ్యారంటీ లేదు. ఓకే, మార్కెట్ బాగుంది, మనకి టెక్నికల్స్గా మనకి ఒక సిగ్నల్ కనిపిస్తుంది, అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అని కనిపిస్తే అప్పుడు పొజిషన్ ఎక్కడ తీసుకోవాలి, ఏంటి సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది ఒకసారి డ్రా చేసుకొని అప్పుడే మనము ట్రేడ్ చేయాలి. ఓకే, అలా చేస్తే మీరు 100% చెప్తున్నా కదండి, మీకు 10 తీసుకుంటే 10లో ఈజీగా 8 అనేవి మీరు ఈజీగా ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. 8 కాల్స్, ఇప్పుడు 10 పొజిషన్స్ తీసుకున్నాను అనుకోండి, ఈజీగా 8-9 మీరు ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు. అలా టెక్నికల్స్ మాత్రం నేర్చుకొని వాటిని ఏ టైంలో ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా ఫాలో అవ్వాలని చేసి నేర్చుకుంటే మీకు ఈజీగా 8-9% సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే, ఎనీవేస్ అవన్నీ మనం ఒకసారి ఈరోజు అప్లై చేసి చూద్దాము. ఓకే, ఫస్ట్ మనం ఏం తీసుకుందాము, బొలింజర్ బ్యాండ్స్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ బొలింజర్ బ్యాండ్స్ చూడండి, ఇక్కడ మనకి 15 మినిట్స్ ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి నేను చెప్పాను కదా స్క్వీజింగ్ అంటే చాలా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం స్ప్రెడ్ అయిపోతాయి అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా దగ్గరకు వచ్చినట్టుగా అనిపిస్తుంది, చూసారా? ఇది బొలింజర్ బ్యాండ్స్, ఇక్కడ నేను కలర్ చేంజ్ చేస్తాను. ఎనీవేస్ చాలా అవసరం లేదు మనకి. ఓకే, ఇది అన్ని బ్లాక్ చేసేస్తాను, అప్పర్ బొలింజర్ బ్యాండ్ మిడిల్ బొలింజర్ అన్ని బ్లాక్ చేసేస్తాను, ఇది మనకి వేరే అవసరం లేదు, సరిపోతుంది జస్ట్ ఐడియా కోసం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా మీకు 15 మినిట్స్ది, ఇక్కడ ఒక ఇది ఏ టైంలో, ఇది మేబీ 12th నాడు. ఇక్కడ చూడండి చాలా స్క్వీజ్ అంటే చాలా దగ్గరకు వచ్చేసింది. ఓకే, ఇక్కడ కూడా మన దగ్గరకు వచ్చేసింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం స్ప్రెడ్ అయిపోయింది. ఓకే, అలానే ఇక్కడ కొంచెం దగ్గరకు వచ్చి మళ్ళీ ఇక్కడ స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి చాలా హ్యూజ్గా స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి షార్ప్ మూమెంట్, షార్ప్గా మనకి అది లైన్ కనిపిస్తుంది చూడండి, ఇవి బొలింజర్ అప్పర్ బొలింజర్ బ్యాండ్ ఇది. ఓకే, దాని ప్రైస్ దాంతో పాటు వెళ్ళిపోతుంది. ఓకే, అంటే కొంచెం మొమెంటం ఉంది, అలానే అప్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి కనిపిస్తుంది. అలానే మీరు జస్ట్ అది 15 మినిట్స్ చెప్తున్నారు, అదే మీరు 5 అవర్స్ తీసుకోండి, 5 అవర్స్ తీసుకోండి. ఇక్కడ కూడా మార్కెట్ మనకి దగ్గరికి వచ్చేసింది, స్ప్రెడ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇక్కడ మూమెంట్ చూస్తేనే అర్థమైపోతుంది, చూడండి పైకి ఎలా ఉంది, ఇది షార్ప్గా కనిపిస్తుంది, షార్ప్గా బెండ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఇటు వైపు పైకి వచ్చేసింది, ఇది కింది వైపు చూపెడుతుంది, మధ్యలో చూడండి ఇక్కడ ఎలా ఇది వరకు అలా లానే రాలేదు. సో మనకి ఏంటంటే టార్గెట్ మనం ఈజీగా నెక్స్ట్
10,980 దగ్గర ఉంది, 970-980 దగ్గర ఉంది. ఈ పాయింట్ వరకు టచ్ అయ్యే ఛాన్స్ ఉంది రేపు, రేపు ఈ వీక్లో అయినా ఈజీగా, ఎందుకంటే 5 అవర్స్ నేను చార్ట్ తీసుకున్నాను. ఓకే, సో అలా ఇది పాజిటివ్ కనిపిస్తుంది అని చెప్పేసి అనొచ్చు. మొమెంటం కూడా గట్టిగానే ఉంది, కొంచెం అది స్క్వీజ్ అంటే దగ్గరగా అయితే లేదు. ఓకే, మనకు రేంజ్ బౌండ్లో ఉంటే మనకి తెలుసు ఎలా ఉంటుంది. ఇది ఇది రేంజ్ బౌండ్, రేంజ్ బౌండ్ అంటే ఇది అప్ అది డౌన్, ఇక్కడ టచ్ అయ్యి ఇక్కడ టచ్ అయిపోతుంది అప్ ట్రెండ్. ఇక్కడ అప్పర్ బొలింజర్ బ్యాండ్ టచ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ మళ్ళీ లోయర్ బొలింజర్ బ్యాండ్ వచ్చేసింది అలా. బట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కొంచెం దూరంగా స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి ఓకే పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఎప్పుడు ఉంది, ఎక్కడ ఉంది, అప్ సైడ్ కనిపిస్తుంది అంతే కదా. మార్కెట్ లైన్గా కంటిన్యూస్గా మూవ్ అవుతుంది. ఓకే, అది ఇప్పుడు ఆ తర్వాత మనం వేరే ఏం చేద్దాము, ఎంఏసీడీ తీసుకుందాం. ఓకే, ఎంఏసీడీ చూడండి, ఎంఏసీడీ ఎలా ఉంది ఇది. ఇది బ్లూ కలర్ చేస్తాను. ఓకే, ఈ సిగ్నల్ వచ్చేసి రెడ్ కలర్ చేస్తాను. ఓకే, హిస్టోగ్రామ్ వచ్చేసి బ్లాక్ చేస్తాను, కొంచెం క్లియర్గా మనకి అర్థం అయ్యేటట్టు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి మనకి ఇది మనకి బ్లూ కలరు ఎంఏసీడీ సిగ్నల్. ఓకే, ఇది చూడండి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ 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 బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ చూసిందా పాయింట్, ఇక్కడ మనకు తెలుసు కదా హిస్టోగ్రామ్ వచ్చేసి ఇక్కడ 0 అయింది. ఇక్కడ చూసానా, ఇక్కడ 0 అయింది. అలానే ఇక్కడ ఏమైంది, ఇది ఫాస్ట్ మూవింగ్ యావరేజ్, ఇది మనం ఎంత అనుకున్నాం 12 కదా, 12 మూవింగ్ యావరేజ్ మనకి ఇది బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోతున్నాం చూడండి. అంటే ఇక్కడ ఏంటది, బై సిగ్నల్. అలానే ఈ హిస్టోగ్రామ్ అనేది ఇక్కడ 0 అయిపోయింది, ఆ తర్వాత ఇప్పుడు పైకి కనిపిస్తుంది. ఇది చూడండి పైకి వచ్చేసింది హిస్టోగ్రామ్. సో ఏంటది పాజిటివ్ అన్నట్టు, సో పాజిటివ్ అప్ ట్రెండ్కి ఉంది అని అంతే కదా. హిస్టోగ్రామ్ ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ బార్స్ అనేవి పైకి వస్తే మనకి అప్ ట్రెండ్. ఓకే, అలానే ఈ లైన్ ఈ బ్లూ కలర్ది మనకి పాజిటివ్ వచ్చేసింది పైకి, దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది ఇక్కడ. సో అదేంటది, ఆబ్వియస్లీ మనకు అది అప్ ట్రెండ్లో ఉంది అని. ఇది పైకి హిస్టోగ్రామ్ పైనుంచి పైకి వచ్చేసింది, అలానే ఇది బ్రేక్అవుట్కి ఇచ్చేసింది. ఓకే, సో ఎంఏసీడీ కూడా మనకి పాజిటివ్ ఉంది అంతే కదా. బొలింజర్ బ్యాండ్ పాజిటివ్ ఉంది, ఎంఏసీటీ కూడా కొంచెం పాజిటివ్ చూపెడుతుంది అంతే కదా. ఇక్కడ చూడండి బొలింజర్ బ్యాండ్స్ ఇక్కడ కొంచెం, ఇది కొంచెం కనిపిస్తుంది. బట్ స్ట్రాంగ్ మూమెంట్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే, ఇది ఇంకా చాలా హ్యూజ్గా స్ప్రెడ్ కావాలి, ఇది చాలా పెద్దగా స్ప్రెడ్ కావాలి, అంటే ఈ లైన్ ఇంకా ఇక్కడికి వెళ్ళిపోతుంది, అప్పుడు స్ట్రాంగ్ మూమెంట్ అని చెప్పేసి అనొచ్చు. బట్ ఇప్పటివరకు తీసుకుంటే మాత్రం ఇది కొంతవరకు అయితే మూమెంట్ ఉంది, ఎందుకంటే కొంచెం లైన్గా స్ప్రెడ్ అవుతుంది కదా. మేబీ రేపు వెళ్ళిన తర్వాత రేపు ఎలా ఉంటుందో చూడాలి, కానీ కొంతవరకు అయితే మూమెంట్ పాజిటివ్ కనిపిస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్ ఇండికేషన్. అలానే ఇక్కడ ఇది మనకి ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళిపోయింది. అలానే హిస్టోగ్రామ్ ఈ బార్స్ అనేవి, ఈ బ్లాక్ బార్స్ అన్నీ మళ్ళీ పైకి వచ్చేసినాయి. సో అది మనకు పాజిటివ్. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాము, ఆర్ఎస్ఐ తీసుకుందాం. ఆర్ఎస్ఐ తెలుసుగా, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండికేటర్. ఇక్కడ చూడండి, ఇది కూడా పాజిటివ్ కనిపిస్తుంది చూడండి. డిఎస్ఎంఏ ఇది లైన్ మనకు కావాల్సింది. ఓకే, లెవెల్స్ మనకు తెలుసు, 750 రెండు సరిపోతుంది. 50 అనేది మామూలుగా మధ్యలో ఉంటుంది, అది పెద్ద ఉన్నా లేకున్నా అవసరం లేదు. ఓకే, లెవెల్స్ అయితే తీసేస్తాను, మనకి ఇది అవసరం లేదు. ఓకే, ఇది పాజిటివ్ 11 రైట్ రైట్. సో మనకి ఆర్ఎస్ఐ తెలుసు కదా, ఆర్ఎస్ఐ 50 above ఉంటే మనకి 50 above ఉంది అని అంటే అది పాజిటివ్ అప్ ట్రెండ్. 40 below ఉంది అని అంటే మనకి డౌన్ ట్రెండ్ అని. ఇక్కడ ఏమైంది, ఇక్కడ చూడండి, ఒక ఇవి డాట్స్ ఉన్నాయి ఇంకా. ఓకే,
ఎలాగో మనకు ఎంఎస్సిడి పాజిటివ్ అని చెప్పి చూసాం కదా, అది నేను డిలీట్ చేస్తున్నాను. మనకి రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఆర్ఎస్ఐ చూద్దాము, ఆర్ఎస్ఐ ఎలా ఉంది అనేది. ఆల్రెడీ అది కూడా పాజిటివ్ కనిపిస్తుంది. ఓకే, 5 అవర్స్ చూడండి. 5 అవర్స్లో మనకు తెలుసు 50 అబోవ్ ట్రేడ్ అవుతుంది అన్నప్పుడు మనకి పాజిటివ్ అని, పాజిటివ్ అప్ ట్రెండ్ అని చెప్పేసి అనుకోవచ్చు అని చెప్పేసి అన్నాను. అది 5 అవర్స్లో అయితే పాజిటివ్ ఉంది. ఓకే, ఇంకా మామూలుగా 1 అవర్ కూడా మనకి 50 అబోవ్నే ఉంది. అలానే డైలీ చూద్దాం. డైలీ ఏముందండి, డైలీ కూడా చూడండి, ఇక్కడ ఇది 50 అబోవ్నే వస్తుంది. చూడండి, మామూలుగా మనకి 50 అబోవ్ అనేది కొంతవరకు మనకి సపోర్ట్ లాగా యూజ్ అవుతుంది. మనకి ఆల్రెడీ నేను చెప్పాను ఇది. చూడండి, 50 అనేది మనకి సపోర్ట్ లాగా ఉంటుంది. 50 అబోవ్, అందుకే నేను చెప్పాను కదా 50 అబోవ్ ట్రేడ్ అవుతుంది అంటే అది పాజిటివ్ అని, అప్ ట్రెండ్ పాజిటివ్ అని చెప్పేసి అన్నా కదా. చూడండి, అది 50 అబోవ్నే ట్రేడ్ అవుతుంది. ఓకే, మనకి వీక్లీ ఎలా ఉంది, వీక్లీ వచ్చేసి 50 బిలో ఉంది. వీక్లీ ఏంటన్నట్టు, వీక్లీ డౌన్ ట్రెండ్లోనే ఉంది అని చెప్పేసి అనొచ్చు. సో నెక్స్ట్ మనకి ఇది ఎక్కడ ఉందండి, ఎగ్జాక్ట్లీ 46లో ఉన్నది వీక్లీది. ఓకే, 46లో అంటే ఎక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది, 50 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఈ 50 లైన్ టచ్ అయ్యే వరకు ఛాన్స్ ఉంది, అంతే కదా. ఇది ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు 50 అనేది మనకి రెసిస్టెన్స్ అయిపోతుంది. ఈ 50 లైన్ అనేది రెసిస్టెన్స్ అయిపోతుంది. సో మనకి ఇన్ కేస్ అది ఏం చేస్తుంది అంటే 50 వచ్చి టచ్ కావడానికి ట్రై చేస్తుంది అని. ఇన్ కేస్ వీక్లీ చార్జ్ చూస్తున్నా, వీక్లీ కూడా ఈ దీని పైకి వచ్చేస్తే ఏమవుతుంది, అది పాజిటివ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, అంతే కదా. ఇది 50 అబోవ్ ఉంటే మనకి పాజిటివ్, బిలో ఉంటే మంత్లీ చూడండి. మంత్లీ కూడా మనకి ఏమైంది, మంత్లీ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది కదా. మంత్లీ అయితే ఆబ్వియస్లీ మనకి మార్కెట్ అనేది అప్ ట్రెండ్లోనే ఉంది. ఇక్కడ అంది ఎందుకు డ్రాప్ అయింది, ఇక్కడ అప్పుడు మనకు 11,750 అక్కడ హై చేసి ఎందుకు డ్రాప్ అయిందండి. ఇక్కడ చూడండి, మనకు క్లియర్ కనిపిస్తుంది 70 టచ్చే డ్రాప్ అయిపోయింది. సో అలా ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చింది 50 దాంక్ వచ్చేసి బౌన్స్ అయిపోయింది అందుకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటిది, మంత్లీ అయితే పాజిటివ్ ఉంది ఆబ్వియస్లీ, 60 ఉంది. సో 60 అంటే అది ఎక్కడి వరకు రావచ్చు, మళ్ళీ 50 దాకా రావచ్చు. 50 అట్లా టెస్ట్ చేసి వెళ్ళిపోవచ్చు, అందుకే మార్కెట్ పడిపోతున్నది. అంటే ఓన్లీ నేను అంటే ఆర్ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఆర్ఎస్ఐని బేస్ చేసుకొని జస్ట్ నేను చెప్తున్నా ట్రెండ్. సో ఏంటంటే నెక్స్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్ఎస్ఐ అనేది 50 వరకు, మంత్లీ అనేది 50 వరకు రావచ్చు. ఓకే, ఇది మంత్లీ చార్ట్ అండి. మంత్లీ చార్ట్ అని అంటే చాలా టైం పడుతుంది, అంటే కొన్ని మంత్స్ కావచ్చు, ఇయర్స్ కూడా కావచ్చు, 1-2 ఇయర్స్ కూడా కావచ్చు. ఓకే, అట్లా ఉంటుంది. అంటే మార్కెట్ అంత ఈజీగా స్ట్రేట్ లైన్లో పడదు కదా అలా. ఓకే, మన మామూలుగా వీక్లీ మంత్లీ చార్ట్స్ అనేవి చాలా లాంగ్ టర్మ్లో ఉంటాయి. చాలా లాంగ్ టర్మ్లో మనకి అది టార్గెట్స్ చూడటానికి, అంటే మనకి ట్రెండ్స్ అయినా టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయడమైనా చాలా లాంగ్ పీరియడ్ ఉంటాయి, చాలా టైం పడుతుంది ఇవన్నీ కరెక్ట్ కావాలి. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే మేబీ అది జూన్ జూలై ఆ టైం కూడా రావచ్చు, జూన్ జూలై ఇంకెక్కువ కూడా కావచ్చు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి అంటే ఒకే మంత్లో రావచ్చు, లేదా జూన్ జూలై ఇంకో 6 మంత్స్ 7 మంత్స్లో కూడా అవ్వచ్చు. ఎందుకంటే 1/1 క్యాండిల్స్ వచ్చి అక్కడ దాకా 50 వరకు రావస్తే మనకి అయిపోతుంది. ఎనీవేస్ ఇక్కడ మన వీక్లీ అయితే మనకు తెలిసిపోయింది, వీక్లీ అయితే ఇది డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది అంతే కదా. 50 బిలో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 40 వరకు వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ 40, ఇప్పుడు నెక్స్ట్ 50 వరకు రావచ్చు అంతే కదా. ఇది 50 వరకు వచ్చేసి ఈ లైన్కు టచ్ అవుతుంది. ఇది ఉంది కదా ఇక్కడ, ఈ లైన్ వరకు టచ్ చేసి మళ్ళీ పడిపోవచ్చు ఇక్కడ. ఇక్కడ డ్రా చేస్తారు, కొంచెం ఐడియా ఉంటుంది. సో మీరు ఒక ఆర్ఎస్ఐ చూసుకుంటే చాలా అంటే చాలా ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది. మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది అనేది ఒక ఆర్ఎస్ఐ చూసి కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు పాయింట్ ఇక్కడి వరకు రావచ్చు, అంటే 50 వరకు టచ్ చేసి మళ్ళీ పడిపోవచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మనం పడిపోతుందా లేదా అని మీకే తెలుస్తుంది. ఓకే, ఎనీవేస్
ఇప్పుడు మళ్ళీ వడిపోవచ్చు. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ మార్కెట్ పాయింట్ టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు మార్కెట్ ఎక్కడి వరకు పోతుంది, జస్ట్ టార్గెట్ మర్చిపోండి, ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ లాగా అనిపిస్తుంది మనకి. ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. ఎనీవేస్, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఇది రెసిస్టెన్స్ లైన్ అనుకున్నా కదా. డౌన్ ట్రెండ్లో ఆర్ఎస్ఐ 50 టచ్ అవుతుంది అంటే అది రెసిస్టెన్స్ లైన్ వరకు అని. సో ఈ ఆర్ఎస్ఐ 50 వచ్చే వరకు మార్కెట్ పైకి వెళ్తూనే ఉంటుంది. ఓకే, అక్కడ చూడండి, ఆబ్వియస్లీ కొంతవరకు కష్టమవుతుంది. ఈ లైన్ వచ్చిన తర్వాత ఆర్ఎస్ఐ 50 అబోవ్ వెళ్ళాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, అంటే అంటిల్ అన్లెస్ అయితే న్యూస్ అనే వస్తే లేదా కొన్ని వాల్యూమ్స్ హ్యూజ్ ఉన్నప్పుడు మాత్రం బ్రేక్అవుట్ ఇస్తుంది, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే కొంతవరకు ఇది రెసిస్టెన్స్ లాగా వస్తుంది. ఈ పాయింట్ వచ్చే వరకు ఇక్కడ మార్కెట్ ప్రైస్ అయితే ఏమొస్తుందో అది మనకి రెసిస్టెన్స్ లాగా అయిపోతుంది అట్లా. ఓకే, ఇది మనకి ఆర్ఎస్ఐ, రైట్? ఆర్ఎస్ఐ మనకి ఆల్రెడీ తెలిసిపోయింది. ఈ వీక్లీ అయితే డౌన్ ఉంది, ఓకే, డైలీ అయితే పాజిటివ్ ఉంది, ఓకే, 5 అవర్స్ కూడా పాజిటివ్ ఉంది. సో మనకి షార్ట్ టర్మ్ చూసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయవచ్చు, మామూలుగా 5 అవర్స్ డైలీ చూస్తే సరిపోతుంది అట్లా. సో 5 అవర్స్ ఆబ్వియస్లీ పాజిటివ్ ఉంది, డైలీ కూడా పాజిటివ్ ఉన్నది. సో ఓవరాల్గా పాజిటివ్ ఉంది. ఇప్పుడు మనకి ఏమేమైనా బొలింజర్ బ్యాండ్స్ కొంత పాజిటివ్ చూపెడుతుంది, మరీ హ్యూజ్ మూమెంటం అయితే చూపెట్టలేదు, అంత స్ట్రాంగ్ మూమెంట్లో కాదు, జస్ట్ కొంచెం పాజిటివ్ అయితే చూపెడుతుంది. మళ్ళీ వీక్లీ అయితే డౌన్, కొంచెం డౌన్ అయితే ఉంది. ఆ తర్వాత 5 అవర్స్ పాజిటివే ఉంది. ఎంఏసీడీ కదా పాజిటివే ఉంది, పాజిటివ్ ఉంది కానీ ఆ మొమెంటం కూడా అంత స్ట్రాంగ్ చూపెట్టలేదు. ఎందుకు అని అంటే అది మనకు హిస్టోగ్రామ్ అనేది కొంచెం తక్కువ వస్తుంది ఇక్కడ, అంతే కదా. ఇది చిన్న చిన్నగా ఈ డాట్స్ అనేవి చిన్న చిన్నగా అనిపిస్తున్నాయి, అంతే కదా. అట్లా ఎప్పుడైతే మనకి హిస్టోగ్రామ్ కూడా పెద్దగా వచ్చినప్పుడే మనకి స్ట్రాంగ్ మూమెంట్, అది అంటే అప్ ట్రెండ్ కావచ్చు, డౌన్ ట్రెండ్ కావచ్చు, అది గట్టిగా పోతుంది, బాగా పోయే ఛాన్స్ ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. ఇగో ఇలా రావాలి, ఇలా రావాలి, ఇలా ఇక్కడ కొంతవరకు వచ్చింది కానీ అంత ఎక్కువగా కనిపించట్లేదు. ఓకే, ఎనివేస్ ఇవన్నీ మనం చూసేసినాం కాబట్టి ఇవన్నీ తీసేద్దాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం, నెక్స్ట్ బలింగర్ బ్యాన్స్ అయిపోయింది కాబట్టి ఇది నేను డిలీట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఏమేమి ట్రై చేద్దామండి, మనకి ఇంకేం నేర్చుకున్నాం మనం, మూవింగ్ యావరేజెస్. ఓకే, మూవింగ్ యావరేజ్ తెలుసుకుందాం. ఓకే, మనకి సింపుల్ మూవింగ్ యావరేజా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజా? ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఎందుకంటే మనకి షార్ట్ టర్మే చూస్తున్నాం. షార్ట్ టర్మ్ అంటే మిడ్ టర్మ్ వరకు చూస్తున్నాం కాబట్టి అది. సింపుల్ మూవింగ్ యావరేజ్ అయితే లాంగ్ టర్మ్, ఇంకా మంత్లీ చార్ట్లు, ఇయర్లీ చార్ట్లకి అది యూస్ఫుల్ అవుతుంది. సో మనం ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ తీసుకుందాం. అది ఇంకా తీసుకున్నాం, ఇక్కడ ఆల్రెడీ ఎంత వచ్చింది, 10 ఉంది, అంతే కదా. 10 నేను మామూలుగా 7 యూజ్ చేస్తా. ఓకే, 7 దీని కలర్ చేంజ్ చేస్తా, పింక్ లాగా పెడుతున్నా. ఓకే, ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఓకే, దీని ఈ లైన్ చూడండి, ఇది మనకి 5 అవర్స్, ఇది 5 అవర్స్ అని అంటే మనకు తెలుసు కదా, షార్ట్ టర్మ్ చూడాలి అంటే 5 అవర్స్ డైలీ చూస్తే సరిపోతుంది. వీక్లీ మంత్లీ అనేది కొంచెం లాంగ్ టర్మ్లో చూసుకుని సరిపోతుంది. ఎనివేస్ ఇక్కడ చూడండి, ఇది ఈ లైన్ తోటే పోతుంది. నేను 7 తీసుకున్నాను, అలానే ఇంకోటి తీసుకుందాం. ఇంకోటి ఏం తీసుకుందాం, ఇంకొక ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈఎంఐ తీసుకుందాము. అది ఏం తీసుకుందామండి, 14, మీ ఇష్టం, మీరు ఎలా కంఫర్ట్ ఉంటే ఎంత ఈజీ ఉంటే అది. నేను 21 తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ మామూలుగా బ్లూ పెట్టేస్తా, రైట్? ఇది ఆ తర్వాత ఇంకొకటి ఏముందండి, ఇంకొక ఇండికేటర్ తీసుకుంటా, ఇంకొక మూవింగ్ యావరేజ్ తీసుకుంటా ఎక్స్పోనెన్షియల్. దాన్ని ఏం చేస్తా అంటే 50 తీసుకుంటున్నా. ఓకే, మనకు తెలుసు మనం ఇక్కడ అన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి, మనం వేరే చూడాల్సిన అవసరం లేదు. ఓకే, అది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా ఇక్కడ. అలానే ఇంకో 7, 21 సరిపోతుందండి, మామూలుగా ఈ 3 లైన్స్ సరిపోతుంది. అలానే 10 కూడా తీసుకుందాం, ఏముంది మన ఇష్టం. మీకు ఎంత అక్యురేట్గా కావాలి అంటే అన్ని ఎక్కువ ఇండికేటర్లు తీసుకుంటే కొంచెం క్లియర్గా మనకి ఐడియా వస్తుంది అలా, రైట్? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది మనకి 50 లైన్, అంతేనా?
నేను చెప్పాను ఆ 50 మూవింగ్ యావరేజ్ 100 మూవింగ్ యావరేజ్ 200 మూవింగ్ యావరేజ్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అంటే అవి సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి అన్నాను కదా అలానే మనం ఒక 100 కూడా తీసుకుందాం ఒక కొంచెం క్లియర్గా చూడవచ్చు 100 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇది నేను ఎల్లో కలర్ పెడతా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఆల్రెడీ 7, 21 నేను 10 తీసుకున్నా 7, 21 ఫస్ట్ చిన్నది ఏంటి 7 ఆ తర్వాత 10 ఆ తర్వాత 21 ఇవి చూడండి ఈ 50 100 అనేది మనకి రెడ్ కలర్ ను ఎల్లో కలర్ వచ్చేసి రెడ్ కలర్ లైన్ వచ్చేసి 50 మూవింగ్ యావరేజ్ ఎల్లో కలర్ వచ్చేసి 100 మూవింగ్ యావరేజ్ అంతే కదా వాటిని బ్రేక్ చేసి ఇవన్నీ పైకి వెళ్ళిపోయింది చూడండి ఏకదం అన్ని లైన్గా 1 బై 1 వెళ్ళిపోయింది చూడండి ఇక్కడ ఇది అంటే ఇది ఆటోమేటిక్గా ఏంటది ఎప్పుడైనా కూడా చిన్నది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అంతే కదా 7, 21, 10 అనేవి ఫాస్ట్గా వెళ్ళిపోయినాయి చూడండి పై ఇమీడియట్లీ అంతే కదా వెళ్ళిపోయిందంటే ఏదది పాజిటివ్ అన్నట్టు అది సో అప్ ట్రెండ్ అని చెప్పి అంతే కదా ఇక్కడ ఈ లైన్ దగ్గర చూడండి వెళ్ళిపోయింది అలానే ఇక్కడ కొంచెం గమనించలే లేదు ఈ 100 50ది కూడా 50ది అంటే రెడ్ కదా ఇక్కడ ఇక్కడ కొంచెం జూమ్ చేస్తున్నా ఇంకో ఇక్కడ చూడండి ఇది కూడా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఇక్కడ చూడండి ఈ 50ది కూడా 50 రెడ్ది 100 వచ్చేసి ఎల్లో కదా ఇక్కడ చూడండి 50ది కూడా 100 ఇది 100 కదా ఈ 100ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది చూసినరా సో అంటే అది అప్ ట్రెండ్ అని అంతే కదా ఎప్పుడైనా కూడా చిన్నది పెద్దదాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది అలానే మనకి ఇక్కడ క్యాండిల్స్ అనేవి ఇక్కడ ప్రైస్ అనేది పైన వీటిపైన ట్రేడ్ అవుతుంది సో ఆబ్వియస్లీ అది పాజిటివ్ ఉంది అలానే మనం డైలీ చూద్దాం డైలీ చూడండి డైలీ కూడా చూడండి ప్రైజు అనేది వీటి మీద ఉంది అలానే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది చూడండి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ 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 ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇస్తుంది ఇక్కడ చూడండి ఇది 100 మూవింగ్ యావరేజ్ కదా ఎల్లో కలరు ఇవి చిన్న చూడండి 7, 21 ఆల్రెడీ చిన్న బ్రేక్అవుట్ ఇచ్చేసింది అంటే ఇంకా రెడ్ కలర్ రాలేదు అంటే అంత మూమెంట్ లేదు బట్ కొంతవరకు పాజిటివ్ ఉంది ఎందుకంటే ఇవి రెండు చిన్నగా పైకి వెళ్ళిపోయినాయి అలానే మనం ఇంకొకటి తీసుకుందాం ఏది 100 200 తీసుకుందాం 200 తీసుకున్న 200 ఎక్కడో తెలుస్తుంది 200 మామూలు కలర్ టెస్ట్ అయిపోతుంది ఓకే చూడండి 200 కూడా ఇక్కడ చూడండి 50 కూడా ఇక్కడ చిన్నగా అంటే అదే లైన్లో ట్రేడ్ అవుతుంది కానీ కొంచెం చిన్నగా మనకి మూమెంట్ వచ్చింది అంటే అది స్ట్రాంగ్ మూమెంట్ కాదు జస్ట్ కొంచెం పాజిటివ్ ఇస్తుందని అదే మనకి గట్టి మూమెంట్ అయితే ఆటోమేటిక్గా దీనిలాగా బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయేది బట్ ఇక్కడ కొంచెమే పాజిటివ్ ఇచ్చింది అంటే కొంచెం పైకి వెళ్ళిపోయింది ఇది 200 కదా ఈ కలర్లో మనకు 200 కదా ఈ గ్రీన్ కలర్ 200 కదా ఈ లైన్ దాన్ని బ్రేక్ చేసి కొంచెం పైకి వెళ్ళిపోయింది చూడండి ఏది రెడ్ కలర్ ఏంటి 50 అంటే కొంత పాజిటివ్ ఉంది అని చెప్పేసి అంటుంది అన్నట్టు అంతే కదా సో అలా బట్ మనకి షార్ట్ టర్మ్లో మనకు తెలుసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ ఇవన్నీ బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయినాయి చిన్న చిన్నవి 50ని కూడా 100ని కూడా బ్రేక్ చేసి వెళ్ళిపోయింది ఏది 7, 21, 10 సో మార్కెట్ కొంచెం పాజిటివ్ ఉంది అని చెప్పేసి ఇవి కూడా చూపెడుతున్నాయి రైట్ అలానే ఇవి మన మూవింగ్ యావరేజ్ కూడా మనకి పాజిటివ్ ఉన్నది అంతే కదా 5 అవర్స్ కూడా పాజిటివ్ ఉంది ఇది కూడా పాజిటివ్ ఉంది అంతే కదా సో ఇవన్నీ మనం డీల్ చేసి సపోర్ట్ రెసిస్టెన్స్ గట్టి అవి డ్రా చేద్దాం ఇప్పుడు ఓకే ఇవన్నీ చూస్తే మనకు పాజిటివ్గా అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు వేరే మనం ఏం చేద్దాము సపోర్ట్ రెసిస్టెన్స్ చూసి చూద్దాం ఎట్లుంది అంటే ఇప్పుడు అదే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నా కదా సపోర్ట్ రెసిస్టెన్స్ చార్టింగ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నా కదా ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఇక్కడ చార్ట్ గీస్తాను నేను ఇదివరకు నేను ఆల్రెడీ చెప్పాను ఇది ట్రెండ్ లైన్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది అన్నప్పుడు ఇది అక్కడే ట్రేడ్ అవుతుంది చూడండి
ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, జస్ట్ నేను షార్ట్ టర్మే చూస్తున్నాను, వేరే చూడలేదు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ పాయింట్కి టచ్ అయ్యే ఉంది చూడండి అది, అందుకే కొంచెం కష్టపడుతుంది అది. ఇవాళ మార్కెట్ చూసినలో లేదో, పైకి కిందికి బ్రేక్ చేయాలా వద్దా, బ్రేక్ చేయాలా వద్దా అని చెప్పేసి ఇక్కడ ఎందుకు ఉంటుంది అంటే, ఇది బ్రేక్ చేసిన లైన్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది బ్రేక్ చేయాలి అంటే. ఓకే, అలానే ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ట్రై చేస్తుంది, బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, అలానే ఇప్పుడు వేరే ఇవ్వండి, ఇక్కడ ఒక లైన్, ఇది ఏమైందండి, సపోర్ట్ లైన్. అందుకే కింద పైన ఇది కొట్టుకుంటుంది మార్కెట్. అలానే ఇది ఇప్పుడు ఇదే లైన్ సేమ్ ఎక్కడికి ఉందండి, 950 ప్రీవియస్ది కదా, 10,950 కదా ఈ లైన్లో. అందుకే ఇప్పుడు వస్తే నెక్స్ట్ 10,945-950కి వచ్చే ఛాన్స్ ఉంది, అది రెసిస్టెన్స్ కదా, రెసిస్టెన్స్ లైన్ తెలుసు కదా మనకి. సో ఇది ఉన్నది. అలానే మీరు చూసినలో లేదో, ఈ 10,950 అనేది లాస్ట్ చాలా చాలా మంచి రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, 10,950 అనేది ఇక్కడ వారు ఇక్కడ కూడా పాజ్, ఇక్కడ ఈ లాస్ట్ టైం ఇది ఎప్పుడుంది, 2018 నవంబరు, అదే కదా, నవంబర్ అప్పుడు కూడా ఇది ఇక్కడ ప్రైస్ పడిపోయింది, ఇక్కడ టచ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక లైన్ గీస్తే ఏమైంది, ఇది రెసిస్టెన్స్ కనిపిస్తున్నది. ఇది నేను 5 అవర్స్ తీసుకున్నా, డైలీ తీసుకున్నా కూడా మనకు కనిపిస్తుంది చూడండి. ఇగో ఈ పైన ఇక్కడ మనకు పిన్ బార్ వచ్చింది చూసిండా, ఇగో ఇక్కడ పిన్ బార్ వచ్చింది చిన్నది. సో ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ గీస్తే ఏమైంది, ఇది నెక్స్ట్ ఇది మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ చాలా టైం తీసుకుంటుంది బ్రేక్ చేయడానికి. ఎందుకంటే ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్, ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్. ఇది ఏ టైంలో వేసింది, ఇది నవంబర్లో వేసింది, అంతేనా, ఇది నవంబరేనా. సో అంతే కదా, 515 సారీ, ఇది 5 నవంబర్ కాదు, ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, జూన్ టైంలో ఇది. ఓకే, జూన్ ఇది ఇక్కడ ఉంది కదా, 4-5 అంటే 422 అంటే జూన్ ఇది, 5 జూన్ 4th ఏమో అన్నట్టు. ఓకే, ఎనివేస్ జూన్లో ఆ టైంలో ఇది రెసిస్టెన్స్ ఉంది ఇది కూడా, అందుకే ఇది గట్టిగా ట్రేడ్ చేస్తుంది. సో ఇది కొంచెం బ్రేక్ చేయడానికి టైం పడుతుంది అలా. అలానే ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ అది బ్రేక్ చేస్తే నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ, రెసిస్టెన్స్ ఎక్కడికి వస్తుందంటే, ఇన్ కేస్ బ్రేక్ చేసింది అనుకోండి, ఇప్పుడు ఆ లైను నెక్స్ట్ ఈ లైన్ వరకు వస్తుంది, అంతే కదా. నేను డైలీ చార్ట్ చూస్తున్నా, నెక్స్ట్ టైం లైన్ ఇది 11,000, ఇది ఎక్కడుంది, ఆల్మోస్ట్ 11,150-160 అరౌండ్ ఎక్కడ ఉంది, అంతే కదా, రఫ్ 11,160-180 డ్రా చేసుకుంటే అంతే కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఇన్ కేసు మనకు బ్రేక్అవుట్ ఇస్తే ఏమవుతుంది, అది ఈజీగా ఇది ఇక్కడికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మనకు ఆల్రెడీ అన్నీ పాజిటివ్ ఇస్తుంది, ఎంఏసీడీ, బొలింజర్ బ్యాండ్స్, అలానే ఆర్ఎస్ఐ అనేవి కూడా పాజిటివ్ ఇస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇది డైలీ చూస్తున్నా, డైలీ అనంటే కొంచెం టైం పడుతుంది, డైలీ అనంటే సపోజ్ ఒక కొన్ని రోజులు, ఒక 1-2 వీక్స్ కావచ్చు, 2 వీక్స్, ఒకసారి 3 వీక్స్ కూడా కావచ్చు. ఎనీవేస్ మనం డైలీ ఇస్తున్నాం, 5 అవర్స్ అయితే ఒక్కొక్క ఒక 1 వీక్ వేసుకోండి, 5 అవర్స్ అదే 5 అవర్స్లో చూసుకుంటే అది ఒక 1 వీక్ వేసుకోవచ్చు, రైట్. సో మనకి ఇది కూడా కొంతవరకు మనకి కొంచెం పాజిటివ్గా చూపెడుతుంది, పాజిటివ్ అని కాదు ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది, బట్ మనకి ఇండికేటర్స్ మాత్రం పాజిటివ్ చూపెడుతుంది కదా. సో ఆబ్వియస్లీ ఇది బ్రేక్ అయ్యే ఛాన్సే ఉంది చాలా మట్టుకి, రైట్. అంతే, ఇంకేమున్నాయి మనకి తెలుసుకోటివి, సపోర్ట్ రిస్క్ అదైతే కొంతవరకు పాజిటివ్గా అనిపిస్తుంది, బట్ ఇది రెసిస్టెన్స్ దగ్గర ఉంది అంతే కదా. ఓవరాల్గా చూసుకుంటే కొంతవరకు రెసిస్టెన్స్ 940-950 అరౌండ్ రెసిస్టెన్స్ ఉంది, 940-950 రైట్ ఆ పాయింట్ దగ్గర. సో ఇక్కడ పడిపోయే ఛాన్స్ ఉందా అంటే కొంచెం టైం తీసుకుంటాం, ఇక్కడ నుంచి మళ్ళీ చిన్నగా పడిపోవచ్చు, పడిపోయి మళ్ళీ లేయవచ్చు, మళ్ళీ బ్రేక్అవుట్ ఇవ్వచ్చు, బట్ ఓవరాల్గా అయితే మనకి ఇండికేటర్స్ కొన్ని పాజిటివ్ చూపెడుతున్నాయి కొంతవరకు కాబట్టి
ఇంకొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనము అలర్ట్ కావచ్చు. అంటే అప్ ట్రెండ్ అంటే ఇంకొంతవరకు వెళ్ళవచ్చు అని ఛాన్స్ కూడా ఉంది అని. రైట్, ఇక్కడ కూడా మనం ఇంకోటి ఈ లైన్ గీయడం మర్చిపోయినాం. ఇది ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది చూసిందా. సో ఆ ట్రెండ్ లైన్కి మనకి ఇది రావచ్చు. ఓవరాల్ చూసుకుంటే నెక్స్ట్ టార్గెట్ ఈ దాకా రావచ్చు. ఇది ఇక్కడ 11,000 ఇక్కడ ఉందండి, 11,180 రఫ్గా 11,200 వేసుకోండి. అదంతా సపోర్ట్ జోన్ రెసిస్టెన్స్ జోన్ అయిపోతుంది, ఈజీగా ఇడదానికి వస్తుంది మార్కెట్ అంతేనా. రైట్, అది సో రఫ్గా గీసేసుకుంటే మనకి చార్ట్ గీసేసుకుంటుంది. ఆ తర్వాత మనకి మామూలుగా సపోర్ట్ రెసిస్టెన్స్ ఇవన్నీ డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ బొలింజర్ బ్యాండ్స్ అవన్నీ మనం చూసుకున్నాం కాబట్టి వస్తే మార్కెట్ ఇక్కడ రావచ్చు. ఈ వీక్ అయినా నెక్స్ట్ వీక్ వరకు అయినా ఈ పాయింట్కి వరకు రావచ్చు. ఆ తర్వాత మళ్ళీ పడిపోవచ్చు, ఈజీగా పడిపోయే ఛాన్స్ ఉంది. ఆ నుండి ఏ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి పడిపోవచ్చు. మళ్ళా ఈ పాయింట్ ఇక్కడ మళ్ళా 10,950 ఇప్పుడు ఏమవుతుంది, ఇది 10,940 బ్రేక్ అయినప్పుడు ఇమీడియట్లీ అది ఏమవుతుంది, 10,940 సపోర్ట్ అయిపోతుంది అంతే కదా. ఒకసారి మన సపోర్ట్ బ్రేక్ అయి రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోయింది అనుకోండి అది నెక్స్ట్ సపోర్ట్ అయిపోతుంది. ఓకే, అది మనం ఫస్ట్ వీడియోలోనే చూసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మళ్ళీ పడిపోతే 11,200 వరకు వచ్చేసి రఫ్గా అంటే 11,162-200 వరకు మధ్యలో ఎక్కడికైనా రావచ్చు. అక్కడ నుంచి మళ్ళీ పడిపోతే ఎక్కడి వరకు వస్తుందండి, 10,940-950 వరకు వస్తుంది. అది బ్రేక్ అయిపోతే ఇంక నెక్స్ట్ సపోర్ట్కి వచ్చేస్తుంది. ఓకే, సో ఇది చార్ట్ గీసుకోవడము. రైట్, అంతే, ఇక పెద్దగా దాని మీద డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అలానే మామూలుగా మనం వేరే వేరే అవి ఉన్నాయి కదా, వాటిని కూడా మనం ఒకసారి డ్రా చేద్దాము. అంటే టాటా మోటార్స్, ఎస్ బ్యాంకు పరిస్థితి ఎలా ఉంది అవన్నీ ఒకసారి నేను రఫ్గా చెప్తాను. ఓకే, మీరు నేను ఎలాగూ వాట్సాప్ గ్రూప్లో అయితే నేను డైలీ అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఓకే, మనకి డైలీ మనము వీడియో చేయాలి అంటే కష్టం కాబట్టి వాట్సాప్ గ్రూప్లో అయితే నేను డైలీ అప్డేట్ చేస్తూనే ఉంటాను. అలాగే మీకు పర్టికులర్గా ఏదైనా షేర్ గురించి తెలుసుకోవాలి అంటే వాటి పరిస్థితులు చేయాలంటే నాకు జస్ట్ మెసేజ్ చేయండి, నేను ఎలాగ అప్డేట్ చేస్తాను. చార్ట్ కూడా షేర్ చేస్తాను, టెక్నికల్స్గా పరిస్థితి ఎలా ఉంది. అలానే ఇక్కడ చూడండి, జస్ట్ నేను ఇక్కడ ఫిగర్ అవుట్ చేస్తున్నాను డైలీలో. ఇక్కడ ఒక మనకి ఏం కనిపిస్తుంది అండి, ఒక రైజింగ్ ఛానల్ కనిపిస్తుంది, అప్ ట్రెండ్ ఛానల్ తెలుసుగా. మన ఛానల్స్ గీయడం మనకు తెలుసు కదా ఎలా గీయాలి ఏంటి అని. ఇంకా చూడండి, అప్ ట్రెండ్ ఛానల్ కనిపిస్తుంది చిన్నగా కదా. ఇది సపోర్ట్ లైను, ఇది రెసిస్టెన్స్ లైను, ఇది మధ్యలంతా ఛానల్ కదా. అంటే నెక్స్ట్ టార్గెట్ కూడా ఇప్పుడు ఈజీగా మనం పెట్టేయచ్చు. సరే, ఇక్కడ వరకు పెట్టేసుకోవచ్చు, అందుకే ఇక్కడ లైన్ గది ఇక్కడ కనిపిస్తుంది మనకి. రైట్, అలానే ఇక్కడ ఇన్ కేస్ ఇది ఫేక్ బ్రేక్అవుట్ అనుకుంటే ఇది కూడా లైన్ కావచ్చు, ఇది కూడా సపోర్ట్ లైన్ కావచ్చు అంతేనా. ఇది కూడా మనకి ఈ లైన్ కూడా కావచ్చు కొంతవరకు, బట్ ఇది కొంచెం అక్యురేట్గా ఉంది ఎందుకంటే ఒక స్ట్రేట్ లైన్ ఉంది, ప్యారలల్గా మనకి స్ట్రేట్గా కనిపిస్తుంది కాబట్టి ఇది మనం అక్యురేట్గా తీసుకోవచ్చు. రైట్, సో మనకి నెక్స్ట్ 11,200-160 వచ్చిన తర్వాత నెక్స్ట్ మన టార్గెట్ ఈజీగా ఇక్కడ వరకు వస్తుంది, 10,950 వరకు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ 10,950 వరకు వస్తుంది ఈజీగా. 11,200 వచ్చిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ మళ్ళీ పడిపోయే ఛాన్స్ ఉంది, పడిపోయి 10,940-950 వస్తుంది రెసిస్టెన్స్ జోన్ అది. ఎందుకంటే అది బ్రేక్అవుట్ సారీ సపోర్ట్ జోన్ అది, రెసిస్టెన్స్ వన్స్ మన రెసిస్టెన్స్ బ్రేక్ అయినా సపోర్ట్ అయిపోతుంది కాబట్టి. రైట్, అలానే ఆ తర్వాత అది బ్రేక్ అయిపోతే నెక్స్ట్ టార్గెట్ 10,550 అక్కడ మళ్ళీ రావచ్చు, ఎందుకంటే ఇది సపోర్ట్ ట్రెండ్ లైన్ కనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి రావచ్చు. ఎక్కడ 11,200 టచ్ అయిన తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి పడిపోయే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ నేను ఒక రెసిస్టెన్స్ లైన్ గీసాను. ఇది ఛానల్ అనుకుంటే
ఈ ఛానల్ టచ్ అయ్యి నెక్స్ట్ 10,940 ఆ తర్వాత అది బ్రేక్ అయిపోతే నెక్స్ట్ 10,550 మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది రైట్. ఇది కొంచెం ఇలాగో టైం పడుతుంది, మేబీ ఒక 2-3 వీక్స్ ఇంకా ఇంకా ఎక్కువనే కావచ్చు. సో మనకి అంత పర్టికులర్ ఇప్పుడే ఆల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ నేను రఫ్గా గీస్తున్నాను. ఓకే, జస్ట్ నేను రఫ్గా గీస్తున్నాను రైట్. సో ఓవరాల్గా మనం రేపు చూడాలి 10,040 బ్రేక్ అవుతుందా లేదా అని చూడాలి. బట్ ఇండికేటర్స్ అయితే కొంత పాజిటివ్గా చూపెడుతున్నాయి కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్సే కనిపిస్తుంది. స్ట్రాంగ్ పాజిటివ్ అయితే లేదండి, బట్ స్లైట్లీ పాజిటివ్ అయితే కనిపిస్తుంది మనకి రైట్. అంతే, తర్వాత మనకి ఇంకేమున్నాయండి, అలానే టాటా మోటార్స్ ఉన్నాయి కదా, ఒకసారి టాటా మోటార్స్ చూద్దాము. అది నేను ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేశాను అనుకుంటా. ఓకే, అది కొంచెం పాజిటివ్గా ఎందుకు కనిపిస్తుంది అంటే ఆర్ఎస్ఐ అనేది 30 దగ్గరకు వచ్చింది. అది ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ, ఇక్కడ ఆర్ఎస్ఐని చూస్తున్నాను. ఇక్కడ ఇది మనకి ఇది 30, ఇప్పుడు ఎక్కడ ఉందంటే 50 ఉంది. ఏది డైలీ డైలీ 50 దగ్గర కొంచెం ఆగిపోతుంది, అందుకే ఈరోజు మార్కెట్ ఏమైంది అక్కడిక్కడ కొట్టుకుంటుంది. ఏంటంటే 50 దగ్గరకు వచ్చింది అంతే కదా, 50 దగ్గరకు వచ్చింది. ఈ లైన్ చూడండి, ఈ డగల దగ్గరే ఉంది, అంటే 50 బిలోనో ట్రేడ్ అవుతున్నప్పుడే డౌన్ ట్రెండ్ అని చెప్పి మనకు తెలుసు. అందుకే ఇది కొంచెం మనకి తటపట వేస్తుంది బ్రేక్ చేయాలా వద్దా అన్నట్టుగా, అందుకే కొంచెం టైం పడుతుంది బ్రేక్ కావాలి అంటే. ఓకే, సో మనకి చూస్తే కొంచెం పాజిటివ్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆర్ఎస్ఐ 50 దాకా రీచ్ అయింది. ఇంకేసారి బ్రేక్అవుట్ ఇస్తే అది పాజిటివ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి డౌన్ పడిపోతే నెగిటివ్, అది మళ్ళీ డౌన్ ట్రెండ్ లాగా పడిపోతుంది. అలానే ఇక్కడ చూడండి వీక్లీ ఆర్ఎస్ఐ అనేది పాజిటివ్ వచ్చే 33 దగ్గర ఉంది, 33 అంతే కదా, 33 నడుస్తుంది. 33 అంటే అది డౌన్ ట్రెండ్ నో డౌట్, ఇక అది అంతే కదా డౌన్ ట్రెండ్ అది నో డౌట్. సో వస్తే అది ఇక్కడికి రావచ్చు, మళ్ళీ 40, 45, 50 దాకా రావచ్చు రైట్. 50 దాకా వచ్చే వరకు కూడా అది నెగిటివ్ అనే చెప్పచ్చు. ఓకే, బట్ మోస్ట్లీ మనకి ఈ లాంగ్ టర్మ్లో చూసుకోవాలి ఎక్కడ అంటే 45 మ్యాక్సిమం కొంచెం గట్టిగా చూసుకోవచ్చు, బట్ 45 ఎబో వచ్చి కొంత 50 వస్తున్న మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే రైట్, అది లాంగ్ టర్మ్ చార్ట్లో టైం ఫ్రేమ్లో తీసుకుంటే నేను చెప్తున్నాను. సో మనకి నెక్స్ట్ ఇది 33 ఉంది కాబట్టి 33 ఎబో అంటే 45 వరకు రావచ్చు, 40, 45 వచ్చేదానికి కొంచెం కరెక్ట్ చేసుకుంటా ఉంటుంది. అలా మంత్లీ ఎట్లా ఉంది, మంత్లీ 28 ఉన్నదండి, 27 ఉన్నది. 27 అంటే ఈజీగా అది అట్లీస్ట్ 40 వరకు అని వస్తుంది, అందుకే మనకి బౌన్స్ అవుతున్నది రైట్. ఆర్ఎస్ఐ కరెక్ట్ చేసుకోవడానికి బౌన్స్ అవుతున్నది. ఓకే, ఇక్కడ మన బొలింగర్ బ్యాండ్స్ అవర్లీ కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. ఓకే, డైలీ మాత్రం కొంతవరకు రేంజ్ బౌండ్ మార్కెట్ కనిపిస్తుంది, ఎందుకంటే బొలింగర్ బ్యాండ్ చూడండి ఇక్కడే ఉంది, దూరం అయితే లేవు చూడండి, దగ్గర కనిపిస్తుంది. అయ్యో బొలింగర్ బ్యాండ్స్ ఇది ఇంకా అది స్ప్రెడ్ కాలేదు కదా, సో స్ప్రెడ్ కాలేదు అని అంటే అది పాజిటివ్ కాదు, అది రేంజ్ బౌండ్ అన్నట్టు. సో నెక్స్ట్ ట్రై చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ అప్పర్ బొలింజర్ బ్యాండ్ టచ్ అయ్యి మళ్ళీ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ ఇది స్ప్రెడ్ అయితే కనుక, ఇది ఇట్లా దూరం వెళ్ళిపోతే కనుక, ఇది పైకి వెళ్ళిపోయి ఇది పైకి వెళ్ళిపోయి ఇవి రెండు, ఇది పైకి వెళ్ళిపోతే ఇది కిందికి వెళ్ళిపోతుంది బొలింగర్ బ్యాండ్స్ అప్పటిదాకా ఇది మనకి రేంజ్ బౌండ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ టచ్ అయింది, తర్వాత ఇది కింద టచ్ అయింది, వీళ్ళని టచ్ అయింది, ఇప్పుడు ఇది మిడిల్ వరకు వచ్చింది, మిడిల్ లైన్ టచ్ అయింది, ఇప్పుడు నెక్స్ట్ పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ట్రై చేస్తుంది అట్లా. అలానే ఇప్పుడు ఎంఏసీడీ ఎట్లా ఉంది, ఎంఏసీడీ కొంత పాజిటివ్గా అనిపిస్తుంది చూడండి,